బ్రేకింగ్ న్యూస్. జాతీయ రహదారిపై తప్పిన పెను ప్రమాదం. వివరాల్లోకి వెళ్తే, హన్మకొండ జిల్లా ఎలకతుర్తి సమీపంలో కరీంనగర్ నుండి వరంగల్ జాతీయ రహదారిపై తప్పిన పెను ప్రమాదం. హుజూరాబాద్ నుండి హన్మకొండకు వెళ్తున్న ఆర్టీసీ బస్సుల్లో టైరు వెనక టైరు ఊడిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బస్సులో 80 మంది ప్రయాణికులు ప్రయాణిస్తుండగా పలువురికి ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదం 55 మంది ప్రయాణించాల్సిన బస్సులో 80 మంది ప్రయాణికులు ప్రయాణిస్తుండటంతో ఓవర్లోడ్ కారణంతోనే ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు అంటున్నారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు, కానీ వాహనదారులు మాత్రం, ప్రయాణికులు మాత్రం భయాందోళనకు గురయ్యామని వారు వాపోయారు. దిగి చూసిండు అమ్మా, దిగి చూసిండా, శబ్దం అవుతా అండి, మెల్లమెల్ల పోతా అని చూసిండా. మేము హన్మకొండకి మా కాళ్ళు కొడుకుకి యాక్సిడెంట్ అయితే చూడడానికి పోతాము. అయితే హుజూరాబాద్ కొడుకి వచ్చినాము. వచ్చినాక బస్ స్టాండ్ లో నుండి సగం దూరం వచ్చినాక ఇది కొంచెం రౌతాయి మెరికింది, ప్రాబ్లం ఏందని చూసాడు. అక్కడికి వచ్చాడు, టైర్ కడవ సెకండ్ చేసాడు ఫస్ట్. సరే మెల్లగా పోదామని అనుకున్నాడు. అనుకుంటే పోయి మీ నా పడి కూర్చున్నాడు. మాకు ఆరు ఇక ఈ సైడ్ కే కూర్చున్నాడు, ఈ సీట్ అండి. కూర్చున్నాక అక్క మనకన్నేమో దుడుగానే ఇట్లా రైల్ సౌండ్ లాగా వస్తుంది అక్క అని, అంటే ఏమో ఈ బస్ ఎట్లా వస్తుంది అని మాకు తిన్నది. మేమిద్దరు ముచ్చట పెట్టుకుంటాను మాట్లాడి. సడన్ గా మొత్తం ముందడగాల్సింది. కొంచెం అయితే నేను ఇటు డోర్ అవతల పడుతున్నాను, నా తలకే దాకింది, మా అత్త ముందు మారాలి ఎంత వచ్చినది. వాళ్ళిద్దరు ఇట్లా కుదేసినట్టుగా కింద పట్టేది ఒకటేసారి. ఆమెకు బొక్క మీద బొక్క ఇట్లా ఎక్కింది, ఎక్కితే కొంచెం షాప్ అయింది. మధ్యలో ఒకసారి చెక్ చేసిండా రైర్ కింద చెప్పిండా, కండక్టరా లేకపోతే అప్పుడే ఆపి దింపు.